వెల్కమ్ టు డబుల్ ఈ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో సాక్షాత్తు రామరాజ్యం నడుస్తుంది. కేసీఆర్ కేటీఆర్ పై మంత్రి మల్లారెడ్డి పొగడ్తల వర్షం. సినీ నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉత్తరప్రదేశ్ లో 75,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వారాని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు. 123 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫోటోలో చూశాం, కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తు రాముడి రాజ్యం నడుస్తుంది. తారక రాముడు ఐటీ రాజ్యం తెచ్చారు. ఈ మాట అన్నది మరెవరో కాదు, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీలో నిన్న బడ్జెట్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కేటీఆర్పై ఆయన పొగడ్తలు కురిపిస్తున్నంతసేపు సభలో సభ్యులు నవ్వులు చిందించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాదాద్రి, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో 7 అద్భుతాలను చూస్తున్నామన్నారు. దేశంలో కేటీఆర్ లాంటి మంత్రి ఎవరెక్కడైనా ఉన్నారా? ఇటీవల దావోస్ వెళ్లి 25,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారని ప్రశంసించారు. కేటీఆర్ 110 సంవత్సరాలు జీవించాలని కోరుకున్నారు. ప్రముఖ సినీ నటుడు అర్జున్ చెన్నైలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కవితకు అర్జున్ దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయం నిర్మించినందుకు అర్జున్కు అభినందనలు తెలిపారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడు సంతోషంగానే ఉంటుందని అని చెప్పారు. తమిళనాడు ప్రజలు వారి సంస్కృతి, చరిత్ర, భాష, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని కొనియాడారు. మరోవైపు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొనడానికి కవిత చెన్నై వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ పునాదులు వేసిందని చెప్పారు. బలమైన అభివృద్ధి బాటలో మన దేశం పయనిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశ ప్రజలు సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. మన దేశ ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. జీవ ఇంధన రంగంలో ప్రవేశించబోతున్నట్టు అంబానీ చెప్పారు. పంట వ్యర్థాలను గ్యాస్గా మార్చి పరిశ్రమలకు ఇస్తామని తెలిపారు. ఈ గ్యాస్ను వంటగదులు, వాహనాలకు కూడా వాడొచ్చని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూపీలో పెట్టిన 50,000 కోట్లకు ఇది అదనమని అన్నారు. లక్నోలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లో 2 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు నష్టపోయి 60,682కు పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 17,856 వద్ద స్థిరపడింది. పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజం ద్వారపాలకులు ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ నడుమ 11:16 శుభముహూర్తాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 20,000 మందికి అన్నప్రసాద ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహనీయుడు నవ వ్యాకరణ పండితుడు 7 సముద్రాలు లంఘన చేసి లంకకి వెళ్లి సీతమ్మ జాడ తలుసుకుని మరి రాముడికి తెలియజేసి ఆయన ఆనందానికి వాడు అటువంటి హనుమంతుడు మనకి ఎటువంటి కష్టాల నుంచి కూడా తీసివేయగలగాలి. ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఖాళీ ఉన్న భక్తులు దిగాలి, కింద దిగాలి. మీ జేబులో మనీ పర్సులు జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త. పోలీసు వారి హెచ్చరిక, దయచేసి పక్కన జరగాలి. భక్తులు విజ్ఞప్తి. Thank you.
తిప్పర్తి మండల కేంద్రంలోని అద్దంకి నార్కపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మరియు నకిరేగల్ మండలం మర్రూర్ కడపర్తి అనంతరం సబ్స్టేషన్ ముట్టడించి విద్యుత్ ఆఫీసుకు తాళం వేసి వారిని బయటికి పంపించడం జరిగింది. రైతులు మాట్లాడుతూ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని, రైతులు ఈసారి పొలాలు ఎండిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటామని, ఇప్పటికీ అప్పుల పాలన రైతులు ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుకు మాత్రమే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేస్తున్న వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికీ అగ్గి తెగులు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలకు మోటార్లు నడవక నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. తిప్పర్తి కడపర్తి నకిరేకల్ సబ్స్టేషన్లో సంబంధిత అధికారులు ఏ రైతు ఫోన్ చేసినా స్పందించాలని, స్థానికంగా లైన్మెన్ ఏఈ ఉండవలసినప్పటికీ ఇక్కడ నివాసం ఉండకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రైతులు గతంలో ఉన్న అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా కరెంట్ ఇవ్వాలని అన్నారు. నోటీస్ ఇస్తాను పోతుందా? నా పేరు పాటి వెంకటరెడ్డి. గట్టిగా నా పేరు పాటి వెంకటరెడ్డి. కడపర్తి విలేజ్ మాది. కనీసం కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ అంటుండు, 8 గంటల కరెంట్ కూడా లేదు. నిన్న మొత్తమే 2 గంటలు ఇచ్చిండు, ఈ రోజు కూడా 2 గంటలు కూడా ఇయ్యలేడు. దాని గురించి మేము ఏంది అని సబ్స్టేషన్ కాడికి వచ్చి మేము ఇది చేస్తే పోలీసు వాళ్ళ పెట్టి మమ్మల్ని నిర్బంధించి ఇది చేసి మీరు పోతరా పోరా, మీ ఇంతే ఇస్తాం అంతే ఇస్తాం అని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడం, ఏఈ గారు స్పందించలేడు, ఏడి గారు స్పందించట్లేడు. పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి మమ్మల్ని బలవంతం. డోన్ పట్టణంలోని సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ముందు సిపిఐ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏయుటిఐసీ కార్యదర్శి సుంకయ్య ప్రసంగిస్తూ, ప్రజలు ట్యాక్స్ కడుతూ ఉంటే అంబానీ కోటికి లేనివాడ, 250 కోట్లు తీసుకున్నావు, ఒక రైతు బ్యాంకులో 30,000 లోన్ తీసుకుంటే ఆ రైతులు కట్టకపోతే ఇల్లు ఆస్తులు జప్తి చేస్తారు, అలాంటిది అంబానీ 250,50,000 కోట్లు అప్పు చేస్తే వాళ్ళ అప్పులు తీసేస్తాం, అదేవిధంగా ఎల్ఐసి పోస్ట్ ఆఫీస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరెన్నో ప్రైవేట్ చేయడానికి మోడీ తాత ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నది కాదు, ఇది ప్రజలది. నరేంద్ర మోడీ ఏమైనా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చాడా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాడా, విభజన హామీలు నిధులు ఇచ్చాడా, వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాక్టివ్ సి అబ్బాస్, ఎల్లయ్య, వెంకటరాముడు, ప్రభాకర్, పులిశేఖర్ సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఉద్యోగస్తులను వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా బడ్జెట్ కి ఈరోజు ఏమాత్రం రైతాంగానికి 1% కూడా రాయితీ ఇవ్వలేదు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకి ఈరోజు ఏమాత్రం కూడా రాయితీలు కల్పించలేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించలేదు, బడ్జెట్ లో కేటాయించలేదు. ఈరోజు వాళ్ళు ఏం పెంచుతారంటే సెల్ ఫోన్ల మీద రేట్లు పెంచుతా ఉన్నారు. ప్రభుత్వ రంగ అదానికి సంస్థకు ఏం డబ్బులు ఉన్నాయో దాని మీద చేస్తా ఉన్నారు. ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇలా పోస్ట్ ఆఫీస్ ఉంటే ఈ పోస్ట్ ఆఫీస్ ని సెంటు సంవత్సరానికి 1,000 రూపాయలు లీజుకి ఇచ్చి ఈరోజు అదాని సంస్థకి ఇస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ లో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. అందుకోసం ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరు కూడా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఇంటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా బీజేపీ నడిపిస్తూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగుల్చి దేశ సంపద అంతా కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అప్పరంగా అమ్మేసి తద్వారా కమిషన్ల మంది ఎన్నికల్లో గెలిచి ఈ దేశ ప్రజల మీద బానిసర్లుగా చూసేటువంటి ఒకే పార్టీ ఉండాలా, ఒకే మతం ఉండాలా, ఒకే కులం ఉండాలా, ఈ దేశంలో ఒకే పార్టీ రాజ్యమేలమని చెప్పేసి ఒక నియంత్రణతో పాలనకు ఈరోజు కోరుకుంటా ఉన్నారు.
ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలి. ఈ నరేంద్ర మోడీ గద్ద దిగాలి. గద్ద దిగాలనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, యువకులంతా కూడా ఐక్యమై రేపు రాబోయే రోజులన ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన గురుపాఠం చెప్పి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు నేటికి పరిష్కరించకపోవడంపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణంలోనే ఉపాధి హామీ పథకంలో ఎర్రమఠం ఫీల్డ్ అసిస్టెంట్గా 8 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న జీతం రావడం లేదని, దీని గురించి ఇన్ఛార్జ్ ఏపీఓకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ బాలయ్య ఎల్లయ్య ఏపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే గువ్వలగుంట గ్రామంలో ఉపాధి పనులు చేపట్టడం లేదని, పనులు లేక వలసబాట పట్టారని ఆ గ్రామ ఎంపీటీసీ స్రవంతి సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనిపై గ్రామంలో అవగాహన కల్పించడంలో ఉపాధి సిబ్బంది విఫలమయ్యారన్నారు. చాలామంది జాబ్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుద్దేల గ్రామ సచివాలయంలో వసతులు లేక మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని గ్రామ సర్పంచ్ శోభలత అధికారులు దృష్టికి తెచ్చారు. ముసలిమడుగు గ్రామంలో బావిగోడ బావిలో పడి పూడికమయంగా మారిందని, దాంతో నీరు సక్రమంగా అందక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ జమీలాబి ఎంపీటీసీ ముబీనా బేగం సభా దృష్టికి తెచ్చారు. శ్రీశైల మహాక్షేత్రంలో 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని ఈవో లవణ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. 11వ ఉదయం 8:46 యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 21న రాత్రి పుష్పోత్సవం శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మహబూబాబాద్ శివారులో వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగినట్టు తెలుస్తుంది. రాళ్లదాడిలో రైలు అద్దాలు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ట్రాక్పై విచారణ చేపడుతున్నారు. ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనే దానిపై రైల్వే పోలీసులు ఆరాధిస్తున్నారు. గతంలో కూడా ఈ రైలుపై పలుమారు రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహబూబాబాద్లో రాళ్లదాడి జరగడంతో రైల్వే పోలీసుల్లో గ్రూపులు మొదలైంది. ఆకతాయిలు చేశారా లేక ఇతర వ్యక్తులు చేశారా అని ఆరాధీసే పనిలో పడ్డారు. ఇదొద్దా
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట గ్రామంలో బోర్బావుల కింద రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, మిర్చి, వరి మొదలగు పంటలకు కరెంటు కోతలతో నీరు అందక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదీపమంటూ ఆందోళన చెందుతున్నారు. గత 2 నెలల నుండి కరెంటు సరిగ్గా రాకపోవడంతో వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేస్తే పంట చేతికి అందే సమయంలో ప్రభుత్వం కరెంటు కటింగ్ చేయడంలో పంటలు మొత్తం నేలపాలయ్యాయని, ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడే లేదన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం 4 గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, ఇచ్చినా ఎప్పుడు ఇస్తున్నారో తెలియడం లేదని, రాత్రి బావులు బావుల దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. గంధంపల్లి కొత్తపేట గ్రామంలో సుమారు 1000 ఎకరాలకు పైగా వేసిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో అప్పుల బాధ్యత తట్టుకోలేక కేసీఆర్ పేరు చెప్పి పురులమని తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులని 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు. నష్టపోయిన రైతులని, నష్టపోయిన రైతులని, నష్టపోయిన రైతులని 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు. నష్టపోయిన రైతులని, నష్టపోయిన రైతులని, నష్టపోయిన పోదాడు సైదయ్య విన్నారా, ఈ పంటలు ఇట్లా పోతున్నాయి. 10 మంది రైతులు ఈ నుంచి నా గిట్టుకా నుంచి 10 మంది రైతులు ఏడతారు, అలో లక్షణాన్ని ఏడతారు. ఒక పూట 2 గంటలు కరెంట్ ఇస్తే 6 గంటలు కరెంటే లేదు, ఏం చేయాలి? రేత్రి కరెంట్. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తోర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదర్శ సంఘం 9 మంది కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి కళ్యాణం, రథోత్సవం, జాతర బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని సంఘం అధ్యక్షుడు రాము, క్యాషియర్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సంఘం సభ్యులు రవిగౌడ్, భుషేందర్, నర్సయ్య, గంగాధర్, చిన్న గంగారాం, శంకర్ పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవంలో నిన్న మొదటి రోజును పురస్కరించుకొని వాసుదేవ పుణ్యావాచనము, అంకురారోపణము, ధ్వజారోహణము కార్యక్రమాలు జరిపించడం జరిగింది. మరియు ఈరోజు ఉదయం వైనతేయ ప్రతిష్ఠ ప్రతి గ్రామం నుంచి వచ్చి దర్శనం చేసుకొని పాత్రలు కావగలరని మేము కోరుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదర్శ సంఘం నుంచి తరఫున అందరూ సహకరిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేయాలని ప్రజలను, మరి వేరే గ్రామాలలోని ప్రజలను కూడా మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా ఆదివారం రోజున రథం లాగడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి వచ్చి దర్శనం చేసుకొని పాత్రలు కావగలరని మేము కోరుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదర్శ సంఘం నుంచి తరఫున అందరూ సహకరిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేయాలని ప్రజలను, మరి వేరే గ్రామాలలోని ప్రజలను కూడా మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా ఆదివారం రోజున రథం లాగడం జరుగుతుంది. మరియు సోమవారం రోజున రథం తిరిగే రోజున స్వామివారి కళ్యాణం ఉంటుంది, అందరూ తప్పకుండా రాగలరు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గండమీ తాండాలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం సర్పంచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. నిజమా సర్పంచ్?
దళితుల పక్షపాత పార్టీ అని చెప్పుకుంటూ దళితులకు అన్యాయం ద్రోహం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రవర్తి పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ సప్లాన్ నిధులను దారి మళ్లించి 26 పథకాలను రద్దు చేసి నవరత్నాల పేరుతో ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు. రద్దు చేసిన 26 పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో దళితులందరూ ఏకమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఆయన తెలిపారు. అసలు చేమ కుట్టినట్టు కూడా స్పందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. దళిత పక్షపాత పార్టీ అని చెప్పుకుంటూ ఈరోజు దళితులకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా ఎస్సీ మోర్చ భావిస్తూ ఉంది. ఈరోజు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ స్పందించినటువంటి ప్రభుత్వం, ఒక చట్టసభల్లో కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలతో సహా వెళ్ళి ఆయనకు పాలాభిషేకాలు గజమాలతో సత్కరించి ఇంటికి తీసుకెళ్లినటువంటి వైనం చూస్తుంటే ఒక దళిత యువకుడిని మీరు హత్య చేసినందుకు సంబరాలు జరుపుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక కొత్త వరవడి రాష్ట్రంలో అలవాటు చేస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఎస్సీ సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించి 26 పథకాలని రద్దు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో వైసీపీ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్ప్లాన్ నిధులన్నింటినీ దారి మళ్లించి ఈరోజు మీరు నవరత్నాలుగా పేరు చెప్పుకుంటున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, చేయూత అని, ఆసరా అని, అమ్మఒడి అని, లేకపోతే పెన్షన్లని, వీటన్నిటికీ కూడా సబ్ప్లాన్ నిధుల్ని వాటికి మళ్లించి మీరు ఎస్సీలకు కేటాయించినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న మోపీ దేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు ఎక్కడి వారు అవనిగడ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ తెలిపారు. దేవస్థానానికి సంబంధించిన పుష్కరిణి అభివృద్ధి పనుల భూమి పూజలో పాల్గొన్న రమేష్ బాబు దేవస్థానంలో పనిచేసే ఉద్యోగుల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శకులకు సరైన రీతిలో సమాధానం ఇచ్చారు. స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఆలయంలో ఉద్యోగాలు ఇస్తున్నారని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు నేతలు విమర్శలు చేశారు. విమర్శకులకు ధీటుగా రమేష్ బాబు సమాధానం ఇచ్చారు. ఆలయంలో అవనిగడ్డకు చెందిన 5 పనిచేస్తుండగా 49 మంది స్థానిక మోపిదేవి వారు ఉన్నారని, 9 మంది బయట ఆలయాల నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం నమ్మకుండా రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా రమేష్ బాబు హితవు పలికారు. 49 మంది ఉన్నారు, బ్రాహ్మణులు అర్చకులు ఎవరన్నా కానీ బడ్జెట్లు కానీ లంబర లెక్కేసుకుంటే అవనగడ్డ నుంచి 5 ఉంటే 49 మంది మోపిదేవి నుంచి ఉన్నారు, 9 మంది బయట వాళ్ళ నుంచి వచ్చినారు. దీన్ని ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఏం ఉపయోగపడుతుంది, పై వాళ్ళకు ఉపయోగపడుతుంది, కింద వాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రచారం చేస్తారు. ఇది అసత్య ప్రచారం. ఖచ్చితంగా ఈ గుడి డెవలప్మెంట్నే గుర్తుపెట్టుకుంటుంది. రాజకీయాలు చూడబడింది. రాజకీయాలు ఇవాళ ఎవరిని ఎందుకు చాలా కాలం పాటు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, మళ్ళీ బుద్ధప్రసాద్ తెలుగుదేశంలోనూ కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు నేనే వైసీపీలో వచ్చాను. కానీ గుడి మాత్రం ఎవరు వచ్చినా భక్తులు గుడి అక్కడ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయడం కోసం ఇంకా సదుపాయం భక్తులకి మరింత సదుపాయం కల్పించి ఇంకా మంచిగా ఏర్పాటు చేసుకునే దాంట్లో మీరందరూ తోడ్పడాలని పేరు పేరును తెలియజేస్తూ వీటిని అర్థం చేసుకుని రేపు 14వ జరగబోయే మీటింగ్కి ఖచ్చితంగా పెద్దబాబు గారు, అట్లాగే అందరూ నాగేశ్వర గారు, మల్లి గారు, ఎంపీపీ గారు అందరూ హాజరయ్యి పార్టీలకు అత్యతంగా దీని డెవలప్మెంట్ గురించి మాట్లాడి బాధ్యత తీసుకుంటారని ఆ బాధ్యతలో ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సంతోషిస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.